వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. ఈ కళ్ళతోనే కన్నాంబ మరణాన్ని చూశాను, ఈ కళ్ళతోనే ఎన్టీఆర్ మరణాన్ని చూశాను, ఇంతకు మించిన శిక్ష మరేముంటుంది అంటూ జీవితపు చివరి రోజుల్లో ఒక రకమైన ఆవేదనతో కాలం నడిపిన అలనాటి గ్రేట్ యాక్ట్రెస్, వెలగట్టలేని ప్రతిభ ఉన్న విలువ కట్టని ప్రభుత్వం ఋష్యేంద్రమణి గారి గురించి కొన్ని తీయని మరికొన్ని చేదు సంఘటనలని ఈ వీడియోలో తెలుసుకుందాం. అమ్మా అని అరిచిన ఆలకించవేమంటూ తన తప్పు తెలుసుకున్న పొండరీకుడు గాథ ఆధారంగా తెరకెక్కిన పాండురంగ మహత్యంలో ఎన్టీఆర్కి తల్లిగా నటించిన ఋష్యేంద్రమణి నిజంగా నిజ జీవితంలోనూ ఆయనకు తల్లిలా మారింది అని చెప్పొచ్చు. ఆ మాట ఎన్టీఆర్ కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది, మీరు నాకు మారుడు తల్లి వంటి వారు అని. ఇంకా చెప్పాలంటే సినిమాల్లో ఎన్టీఆర్ ఈవిడ కాళ్ళును మొక్కినన్నిసార్లు మరే నటితోనూ చేయలేదు. పాండురంగ మహత్యంలో ఆ పాట పాడుతూ ఈమె పాదాలు పట్టుకుని ఏడ్చే సన్నివేశం చూస్తే, రియల్ లైఫ్లో కూడా వీరి మధ్య అంత గొప్ప అనుబంధం ఉంటే గానీ ఆ సన్నివేశం అంత గొప్పగా రక్తి కట్టదు. ఒక ఎన్టీఆరే కాదు, తమిళ దిగ్గజం ఎంజీఆర్కి తల్లిగా పలు సినిమాల్లో నటించి అక్కడా పేరు తెచ్చుకున్నారు. ఈవిడ కంటే ముందుగా తెలుగు తెరపై తిరుగులేని స్టార్డం సంపాదించుకున్న కన్నాంబకు ఈవిడ సరిసమానులుగా నటనలో ఆరితేరారు. అంతేకాకుండా కన్నాంబకు మరో రూపం అంటూ పలువురిచే ప్రశంసించబడ్డారు. మరి అంతటి పేరు ప్రఖ్యాతులు ఈవిడకు ఎలా వచ్చాయి అన్నది చెప్పుకునే ముందు ఈవిడ బాల్యం ఎలా కొనసాగిందో, సినిమాల్లో అడుగుపెట్టేందుకు ఆ బాల్యం వేసిన పునాది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఋష్యేంద్రమణి గారిది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం, వ్యవసాయకులు కళాకారులు ఈమె తల్లిదండ్రులు. అలాగే ఈమె తల్లి మొఘల్ రాజు వెంకటరత్నమ్మ గారు కూడా రంగస్థల నటీమణి కావడంతో చిన్నతనంలోనే ఋష్యేంద్రమణి గారిపై తల్లి ప్రభావం బాగా పడింది. దాంతో 7 ఏళ్లు తిరగకుండానే స్టేజ్ ఎక్కటం మొదలుపెట్టారు. అలా భక్త ప్రహ్లాదుడి పద్యాలను అవపోషణ పెట్టారు. మరి పద్యాలను అలా అనర్గళంగా పలకటం అంటే ఆ వయసులో మామూలు విషయం కాదు. అందుకు ఈమెకు బాగా ఉపయోగపడిన అంశం సంగీత పరిజ్ఞానం. ఈమె తల్లిదండ్రులు ఈమెకు శిక్షణ ఇప్పించడంతో పాటు నాట్యం కూడా నేర్పించారు. అలా నాటకాలు, నాట్యం, గానం అన్నీ కలగలిపి ఈమెకు పరిపూర్ణ కళాకారిణిగా మార్చాయి. అలా పెరుగుతూ ఉన్న కొద్దీ సభరలో సభరవేషం కూడా కట్టేంత తత్వాన్ని అవపోషణ చేసుకున్నారు ఋష్యేంద్రమణి. చింతామణిలో చిత్రాంగి పాత్ర బాగా పేరు తెచ్చింది. అలాగే సతీ సావిత్రి, అనసూయ, సత్యహరిశ్చంద్ర మొదలగు నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించడం ఈమెకు వెన్నతో పెట్టిన విద్యగా మారి విశేషంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. ముఖ్యంగా నాటకాల్లో ఈమె హావభావాలు గంభీరంగా ఉండడంతో ఆ రకమైన పాత్రలకి ఈమెను చూస్తూ జనం మైమరిచిపోయేవారు. రోమాలు నెక్క పొడిచేలా పద్యాలు ఆలపించడం కోసం అలవర్చుకున్నారు ఋష్యేంద్రమణి గారు. అలా లక్ష్మీ విలాస నాటక సభ ద్వారా పుట్టిన ఊరు విజయవాడ సమీపంలో పలు నాటకాలు వేసిన ఈవిడ పెళ్లి తర్వాత జీవితం మద్రాసు పయనమైంది. మరి ఆ ప్రయాణంకి ముందు తెలుగులో ఒక సినిమా చేసే అవకాశం దక్కించుకున్నారు. 1935లో సి పుల్లయ్య దర్శకత్వం వహించిన శ్రీకృష్ణ తులాభారం అనే చిత్రంలో సత్యభామగా నటించారు ఈవిడ. ఆ చిత్ర నిర్మాణం అంతా కలకత్తాలోనే జరిగింది. మొదటి సినిమాలంటే భయపడ్డారు. ఆ తర్వాత ఇంట్లో వారు ఒప్పించడంతో సరే అని అయిష్టంగానే అటువైపు వెళ్ళారు. ఈవిడ నటించిన తొలి చిత్రమే రేలంగికి, కాంచనమాలకు, లక్ష్మీరాజ్యములకు కూడా తొలి చిత్రం. అలా ఒకేసారి 4 గ్రేట్ స్టార్లు అడుగుపెట్టారు ఆ శ్రీకృష్ణ తులాభారం అనే చిత్రంతో. అయితే ఆ సినిమా పరాజయం చెందడంతో ఈవిడికి వెంటనే మరో అవకాశం రాలేదు. దాంతో ఈవిడ కూడా వెనక్కి వచ్చి నాటకాలు ఆడటం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే కన్నాంబ గారు స్థాపించిన రాజరాజేశ్వరి నాట్య మండలిలో జాయిన్ అయ్యి రాష్ట్రమంతటా ప్రదర్శనలు ఇచ్చారు. ఇక 1939లో జవ్వాది రామకృష్ణారావు నాయుడిని ప్రేమ వివాహం చేసుకున్నారు ఋష్యేంద్రమణి. అతను కూడా పలు నాటకాలకు ఈవిడతో పాటు వర్క్ చేసి ఉన్నారు సంగీత దర్శకునిగా. అలా వివాహం తర్వాత అతనికి సినిమా అవకాశాలు రావడంతో దర్శకులు హెచ్ఎం రెడ్డి గారి పిలుపు మేరకు మద్రాసు ప్రయాణమయ్యారు ఈ జంట. ఇక అక్కడ నుండి పట్టుకుంది సినీ అదృష్టం మన మణిగారికి. వరుసగా సినిమాలు చేస్తూ అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఈవిడ రెమ్యునరేషన్ ఎలా ఉండేదంటే రేలంగి కంటే ఎక్కువే. అయితే వచ్చిందే తన ప్రాప్తం అనుకునేవారు తప్ప గర్వం మాత్రం తలకెక్కించుకోలేదు. ఓ రోజు రెమ్యునరేషన్ తీసుకుని కారులో వస్తుండగా బ్యాగ్ ఒప్పించేసి డబ్బులు తీసి ఎంత ఇచ్చారో లెక్క చూసుకుంటూ ఉండగా గాలి వేగానికి కొన్ని నోట్లు బయటకు ఎగిరిపోయాయి. వెంటనే కారు ఆపించారు. అయితే అప్పటికే క్రిందపడ్డ కాగితాలను ఒక వృద్ధుడు ఏరి తీసుకొని వస్తున్నాడు. అతను చూడటానికి కడు భేదవానిగా దయనీయంగా కనిపించడంతో తనకి ఇస్తున్న డబ్బులను తిరిగి అతని చేతిలో పెడుతూ, నీకే అవసరం ఉంటుంది, అందుకే ఇవి మీ వద్దకు వచ్చాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి ప్రాప్తాన్ని అంత గొప్పగా విశ్వసించేవారు ఋష్యేంద్రమణి. అలాగే మరో సంఘటనలో ఏకంగా తన బంగారపు ఉంగరాన్నే ఓ సంగీత విద్వాంసునికి కానుకగా ఇచ్చేశారు. ఓ రోజు విజయ గార్డెన్లో బడే గులాం అలీఖాన్ అనే ప్రఖ్యాత సంగీత విద్వాంసులు కచేరీ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే అక్కడికి అయిష్టంగానే వచ్చిన ఋష్యేంద్రమణి అతను పాడిన విషాద గీతాన్ని కంట నీరు పెట్టుకుని వెంటనే తన చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని తీసి, నేను మిమ్మల్ని తక్కువగా అనుకున్నాను, క్షమించండి అంటూ ఆయన పాదాల చెంత ఉంచడం జరిగింది. స్వతహాగా గొప్ప గాయనీమణి కూడా ఈవిడ.
పద్యాలంకరణలో నాటకాలతో పాటు సినిమాలోనూ పట్టు సాధించారు. అందుకు మచ్చుకి ఒక ఉదాహరణ. మాయాబజార్ చిత్రంలో గడద్గుచనపై వీరావేశంతో విలువను సంధిస్తూ అఖిల రాక్షస మంత్రతంత్ర దిశయము ననుచు శ్రీకృష్ణ సోదరి నను అగు నేనే అంటూ ఆలపించిన పద్యం వింటే తెలుస్తుంది ఈవిడ గాత్రంతో పాటు ఆ డెడికేషన్. ఈవిడ నటనను చూసిన తమిళియన్లు కూడా ఫిదా అయిపోతూ ఉండేవారు. అక్కడ వారు ఈవిడను మరో కన్నాంబ అంటూ కొనియాడేవారు. కన్నాంబతో కలిసి ఈవిడ పలు చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి గారులకు తల్లి పాత్రలో ముఖ్యంగా పౌరాణిక జానపద చిత్రాల్లో ఈవిడ నటన విశేషంగా ఆకట్టుకునేది. మనిషి ఎత్తు, కళ్ళు పెద్ద, కోల ముఖంతో ఈవిడ రౌద్రరసాలను అద్భుతంగా పలికించేవారు. జగదేకి వీరుని కథలో ఎన్టీఆర్కి తల్లిగా, బిడ్డను బయటికి పొమ్మన్న భర్తనుకు ఎదురు చెప్పలేక మరో ప్రక్క తల్లి హృదయాన్ని ఆపుకోలేక ఈవిడ పడే మదన కంట తడిపెట్టేస్తుంది. ఒక్కోసారి షాట్లో ఎన్టీఆర్ ఈవిడని చూసి ముందుగా అనేవారు, అమ్మా ఈరోజు కారాలు నూరుతున్నారా లేక మమకారాలు చూపుతున్నారా అని. అంటే కోపంతో ఉన్న సన్నివేశమా లేక కూల్గా ఉండే సన్నివేశమా అని. ఈవిడ కోపంగా ఉండే పాత్రలు అయితే సెట్లో ఎవ్వరూ చప్పుడు చేయకుండా ఉండేవారు. లేదంటే ఈవిడ ఆ కోపాన్ని తమపై ఎక్కడ తిప్పుతారో అని భయం. అలా జీవించేసేవారు మహాతల్లి ఆ తన పాత్రలో. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన మొదటి చిత్రం శ్రీ సీతారామ జననంలో ఆయనకి తల్లిగా అంటే కౌసల్య పాత్రలను చేశారు ఈవిడ. మిస్సమ్మ చిత్రంలో తప్పిపోయిన తన బిడ్డను తలుచుకొని బాధపడుతూ ఆ బిడ్డ సావిత్రి అయి ఇంట్లో ఉన్న పోల్చలేని తల్లిగా నటించి ఆకట్టుకున్నారు ఈమె. ఆడపెత్తనంలో ఏఎన్ఆర్పై చిర్రుబుర్రులాడే సవతి తల్లిగా జీవించింది ఈవిడే. అలా ఒకటా రెండా పాండురంగ మహత్యం, పిడుగురాముడు, మల్లేశ్వరి, శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం, అనురాగ దేవత వంటి అనేక చిత్రాలు చేశారు ఈమె. అయితే ఎన్ని పాత్రలు ఎన్ని సినిమాలు చేసినా ఈవిడకు రావలసినంత గొప్ప గుర్తింపు అయితే రాలేదనే చెప్పాలి. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా అందులో ఎక్కువ కాలం నిలబడలేకపోయారు. తల్లి పాత్రలకే పరిమితం చేసేశారు. సినిమాల్లో కాకుండా నిజ జీవితంలో కూడా ముగ్గురు పిల్లలకు తల్లిగా మురిసిపోయింది. ఋష్యేంద్రమణి గారికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఈవిడ మనవరాలు భవానీ తర్వాత కాలంలో కన్నడ పరిశ్రమలో హీరోయిన్గా నిలదొక్కున్నారు. ఈవిడ చెన్నైలోని తేనాపేటలోని వెంకటరత్నం స్ట్రీట్లో ఖరీదైన ఇల్లు కట్టుకున్నారు. సంపాదించిన ఆస్తిని కాపాడుకునే క్రమంలో ఈవిడ సహనటులైన కన్నాంబ రేలంగి పద్మనాభంలాగా తప్పటడుగులు వేయలేదు. పొదుపుగానే జీవించారు. అయితే చెయ్యాల్సిన చోట దాన ధర్మాలు కూడా మానలేదు. తలకు మాలిన దానం మంచిది కాదు అన్నది ఈవిడ అభిమతం. మరి ఆ రకంగా మసులుకున్నారు కాబట్టి 85 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది పడకుండా జీవించగలిగారు. ఈవిడికి 2 రకాల బిరుదులు ఉండేవి. ఒకటి రాయలసీమ రాణి, మరొకటి మధుర గాన సరస్వతి. నాటకాల్లో రంగూన్ రౌడీగా పోషించే పాత్రకు గాను ఈవిడికి ఆ పిలుపు వచ్చింది. సినిమాల్లో కూడా ఈవిడ మహారాణి పాత్రలే అనేకంగా చేశారు. ఈవిడ ఒడ్డు పొడుగు అందుకు బాగా ఉపయోగకరంగా ఉండేవని కాబోలు. సినిమాల్లోకి రాకముందు తనకు జీవనభృతి కల్పించిన కన్నాంబగారి పట్ల అనురాగంతో ఆవిడ చివరి దశలో ఉన్నప్పుడు ఖరీదైన పట్టుచీర కొని బహుకరణ చేశారు. కన్నాంబగారికి పట్టుచీరలంటే అమితమైన ఇష్టం. చనిపోయే ముందు కన్నాంబగారు ఆ చీర కట్టుకొని మురిసిపోయేవారట. ఋష్యేంద్రమణి గారు తొలినాళ్ళలో నటించిన పత్ని చిత్రంలో కె రాఘవేంద్రరావు గారి తండ్రి ప్రకాశ్రావు హీరోగా చేశారు. అందులో కన్నగి పాత్ర మధురై దేవతకు సంబంధించింది ఈవిడ చేసి ఉన్నారు. అయితే ఆ పాత్ర ఈమె కంటే కన్నాంబకి బాగా సక్సెస్ అయింది. విప్రనారాయణ మూవీలో అశ్లీలత లేకుండానే వేశ్య పాత్రను పోషించిన ఘనత ఋష్యేంద్రమణి గారి సొంతం. బాబా కోసం తెచ్చిన రొట్టెలు తన ఆకలి తీర్చుకోవటం కోసం తినేసి ఆ ఎంగిలి చేసిన రొట్టెలు బాబా తింటుంటే కన్నీళ్లు పెట్టుకునే పాత్రను అద్భుతంగా శ్రీ షిరిడి సాయిబాబా మహత్యంలో నటించారు. ఆ చిత్రమే ఈవిడికి ఆఖరి చిత్రం. ఈవిడి కెరియర్లో చివరిలో ఎన్టీఆర్ పిలిచి 2 చిత్రాల్లో అవకాశం ఇచ్చారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, అనురాగ దేవత. ఆ రకంగా తన వాత్సల్యాన్ని చూపించారు ఎన్టీఆర్. ఎంతో జీవితం చూసి, ఎందరో నటీమణులతో చేసి, వేల వేల గీతాలను ఆలపించి, 100 సినిమాలు చేసి, మరెన్నో 100 నాటకాల్లో నటించి నాట్య ప్రదర్శనలు ఇచ్చిన ది గ్రేట్ తొలితరం నటీమణి ఋష్యేంద్రమణి గారికి ప్రభుత్వం నుండి సరైన గుర్తింపు రాకపోవడం ఒక ఇంత బాధాకరమే. అయినా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా మారినప్పుడు ఈవిడికి రవీంద్ర భారతిలో సన్మానం చేసి సినిమాల్లో చూపించిన వాత్సల్యాన్ని బయట చూపించి తల్లిగా ఆమె కాళ్లకు దండం పెట్టడం, అంతకు మించి నాకు ఏం కావాలి అనేలా ఈమె కళ్ళు చెమర్చడం, అదే పెద్ద బహుమానం. శ్రావ్యమైన గానంతో, కంచు కంఠంతో ఎస్విఆర్ సూర్యకాంతం, జమున వంటి సపోర్టింగ్ ఆర్టిస్టులకు సరి జోడీగా నటించి ఆకట్టుకున్న ఈవిడ 1917 జన్మించి 2002 తన 85వ ఏట మరణించడం జరిగింది. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.